Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వకీల్ సాబ్ ఓట్లు రాల్చలేదా? తిరుపతి లోక్సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి ఉప ఎన్నిక కావడం, అందులోనూ రాష్ట్రంలోనే అత్యంత ప్రముఖమైన తిరుపతి లోక్సభ స్థానం ఖాళీ అవడంతో ప్రతిపక్షాలన్నీ వెంకన్న సన్నిధిలో జెండా ఎగురవేయాలని భావించాయి. అధికార వైసీపీపై ప్రజా వ్యతిరేకతను నిరూపిస్తామని సవాల్ చేశాయి. ఇందులో జనసేన బీజేపీ పార్టీలు కూడా ముందే ఉన్నాయి. రాష్ట్రంలో వైసీపీకి ప్రత్యామ్నాయం తామేనని నిరూపించుకునేందుకు తిరుపతి ఉప ఎన్నికను ఆ పార్టీలు వేదికగా చేసుకున్నాయి. పైగా మిషన్ 2024తో ముందుకెళ్తున్న ఆ రెండు పార్టీలు తిరుపతిలో గెలిచి తీరాలని పట్టుబట్టాయి. ఇందుకోసం జనసేన నేతలు బీజేపీ జాతీయ నాయకత్వం మధ్య చర్చలు కూడా జరిగాయి. అభ్యర్థిత్వం కోసం రెండు పార్టీల మధ్య చిన్న సైజు కోల్డ్ వార్ కూడా జరిగింది. చివరకు తిరుపతి బరిలో బీజేపీ అభ్యర్థి నిలిచారు. రెండు పార్టీల అభ్యర్థులు అక్కడే మకం వేసి ప్రచారాన్ని హోరెత్తించారు. ఈ ఉప ఎన్నికలో బీజేపీ నేతలు ప్రధానంగా పవన్ కళ్యాణ్ చరిష్మా పైనే ఆధారపడ్డారు. పవన్ ఫ్యాన్స్ ఓటేస్తే చాలు, గెలవకపోయినా సెకండ్ ప్లేస్ గ్యారంటీ అంటూ ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నిక ముందే విడుదలైన వకీల్ సాబ్ సినిమాను జనసేన కార్యకర్తల కంటే బీజేపీ కార్యకర్తలే బాగా ప్రమోట్ చేశారు. వకీల్ సాబ్ విజయం సాధించడంతో ఆ విక్టరీ తమకు కలిసి వస్తుందని భావించారు. దీంతో పాటు పవన్ కళ్యాణ్ కూడా తిరుపతిలో రోడ్ షో నిర్వహించారు. ఆ తర్వాత బీజేపీతో కలిసి బహిరంగ సభలో కూడా పాల్గొని ప్రభుత్వంపై తనదైన శైలిలో విమర్శలు సంధించారు. బీజేపీ అభ్యర్థి రత్నప్రభ అయితే పవన్ కళ్యాణ్ సోదరుడిగా భావించి రాఖీ కట్టారు కూడా. ప్రచారంలో బీజేపీ నేతలంతా ప్రధాని మోడీతో పాటు పవన్ కళ్యాణ్ ఫోటోతో కూడా ప్రచారం చేసుకున్నారు. కానీ ఫలితాల్లో మాత్రం సీన్ రివర్స్ అయింది. కౌంటింగ్ ప్రారంభమైన వెంటనే బీజేపీ తేలిపోయింది. రెండో స్థానం కాదు కదా, కనీసం మూడో స్థానం అయినా దక్కుతుందా అనే ఆందోళన కమలనాథుల్లో కలిగింది. ఏపీలో జెండా ఎగురవేస్తాం, 2024లో అధికారంలోకి వచ్చేస్తామంటూ రాష్ట్ర బీజేపీ నేతలు చాలా పెద్ద కామెంట్సే చేశారు. కానీ గ్రౌండ్ రియాలిటీలో మాత్రం కాషాయం తేలిపోయింది. బీజేపీకి పట్టుమని 10% ఓట్లు కూడా రాలేదు. కనీసం 2 లక్షల ఓట్లు వచ్చినా ఆ పార్టీ పరువు నిలిచేది. తిరుపతి ఫలితం బీజేపీతో పాటు జనసేనకు బిగ్ షాక్ అనే చెప్పాలి.